దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ కొన్ని రోజుల నుంచి బంగారం ప్రియులకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇటీవల తగ్గుతూ వచ్చి ధరలు కాస్త మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు 40,000 దగ్గరలో వచ్చిన ధరలు మళ్లీ 44 మార్కు దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై 110 రూపాయల మేర తగ్గింది. 45,060 రూపాయలు ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ఈ రోజు 44,950 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 46,250 ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,470గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 44,950గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర 45,950 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 44,600గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర 48,660 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ ధర 44,770 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 48,840 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ లో అత్యధికంగా పసిడి ధర 200 మేర తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 44,600గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర 48,660 వద్ద కొనసాగుతుంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 44,600 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 48,660 వద్ద కొనసాగుతుంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 44,600 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 48,660 వద్ద కొనసాగుతుంది. పసిడి బాటలోనే వెండి కూడా భారీగానే పతనమైంది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 68,700 ఉంది. అయితే 200 రూపాయల మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 68,700 ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర 68,700 ఉంది. చెన్నైలో 74,000 ఉంది. కాగా ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతుంది. బెంగళూరులో 68,700 వద్ద కొనసాగుతుంది. కోలకతాలో కిలో వెండి ధర 68,700 వద్ద ఉంది. హైదరాబాద్ లో వెండి కిలో 74,000 ఉంది. విజయవాడలో వెండి కిలో 74,000 వద్ద కొనసాగుతుంది.